సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా సార్. ఈ వీడియోలో మనం అయితే ఎన్ఐటి క్యాలికట్ గురించి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క విషయం మనం ఆడదాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్యాకేజ్, ఇంకా యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది, మనకి కాలేజ్ సుట్టుముట్టు మన ప్లేసెస్ ఉంటాయా, మళ్ళీ ఇంటికి ర్యాంకింగ్ ఎలా, అన్నీ మనం మాట్లాడుకుందాం. సో మీరేం చేయాలంటే అసలు వీడియోని స్కిప్ చేయకండి, ఓకేనా? ఎండ్ వరకు చూడండి. ఇంకా మనకి క్యాంపస్ మొత్తం రివ్యూ ఇస్తాం, ఓకేనా? మీరైతే మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకేనా? సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తీసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాస్ట్గా సో మనం అయితే వీడియోకి తిప్పాం. I killed it, it's murder, go crazy, berserker. I killed it, it's murder, go crazy, berserker. I killed it. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనం ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ మాడుకుంటే 35 ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఇది ఇంప్రూవ్ అవుతూ ఉంది. అంటే లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు చూసే ఇయర్కి ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. సో ఎస్టాబ్లిషన్ 1961 అయితే ఎస్టాబ్లిష్ అయింది. అండ్ క్యాంపస్ ఏరియా వైజ్ చూసుకుంటే 300 ఎకర్స్ ఉంది క్యాంపస్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 31 ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ద నేషనల్ ఇంపార్టెన్స్, విచ్ ఇస్ బిగ్ అచీవ్మెంట్. అంటే ఏంటంటే, ఇది ఆల్ ఓవర్ వరల్డ్ చూసుకుంటే, ఆల్ ఓవర్ వరల్డ్ అండ్ ఇండియా చూసుకుంటే మనకి ఏంటంటే 31 ఇన్స్టిట్యూషన్ కిందకి వస్తుంది నేషనల్ ఇంపార్టెన్స్ కింద. సో అదంతా వదిలేసి మనం అవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, అవన్నీ డిక్రీజ్ అవుతూ ఉంటాయి, అవన్నీ వేరే విషయం. కానీ మనకి మెయిన్ అయితే కనెక్టివిటీ చూసుకోవాలి. ఎందుకంటే మనం వచ్చి రావడం పొడుగు చూసుకోవాలి కదా, ఎందుకంటే అక్కడ ఉన్న నేచర్ ఎలా ఉంటుంది, మనకి బాగుంటుందా లేదా, వెదర్ బాగుంటుందా లేదా అని తెలుసుకోవాలి, ఓకేనా? సో కనెక్టివిటీ చూసుకుంటే బై ఎయిర్ చూసుకుంటే ది నియరెస్ట్ ఎయిర్పోర్ట్ తీసుకోవాలి క్యాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే నియరెస్ట్ ఒక క్యాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది మనకి, అదేంటంటే 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది, ఓకేనా? అండ్ బై ట్రైన్ చూసుకుంటే వన్ క్యాన్ రీచ్ ఎన్ఐటి క్యాలికట్ ఫ్రమ్ కోజిగూడ్ క్యాలికట్ రైల్వే స్టేషన్ బై ద ట్యాక్సీ, ఆటో, రిక్షా ఆర్ బస్. అండ్ డిస్టెన్స్ ఇస్ 22 కిలోమీటర్స్. అంటే మనకి 22 కిలోమీటర్స్ దూరంలో ఒక ట్రైన్ అయితే, రైల్వే స్టేషన్ అవుతుంది మనకి. అక్కడ నుంచి అయితే రైల్వే స్టేషన్ ఎక్కి మనకి ఒకవేళ తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మనకి సో తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ వచ్చేయచ్చు, ఓకేనా? సో మనం ఫీజ్ గురించి మాడుకుంటే పర్ సెమిస్టర్ చూసుకుంటే 1,37,000 ఉంది ఇన్స్టిట్యూషన్ ఫీజ్. అండ్ హాస్టల్ ప్లస్ మెస్ ఫీజ్ మాడుకుంటే 57,000 ఉంది. అండ్ టోటల్ ఓవరాల్ మాడుకుంటే 2 లాక్స్ అయితే ఉంది మనకి యావరేజ్ చూసుకుంటే. సో ఇన్స్టిట్యూషన్ ఫీజు ఉంది కదా, మనం కట్టనక్కర్లేదు. ఎవరైతే చెప్తాను స్కాలర్షిప్ ఎట్లొస్తుందో, ఒకవేళ మీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ స్టూడెంట్స్ అనుకోండి, మీకు ఏంటంటే 100% ట్యూషన్ వేవర్ ఫీజ్ అయితే వస్తుంది. అంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లేదు. మీరు అక్కడ కనిపిస్తుంది అనుకుంటే హాస్టల్ ఇంకా మెస్ ఫీజు ఉంది కదా, ఇది ఒక్కటి కట్టాల్సి వస్తుంది. ఏది పర్ ఇయర్, ఓకేనా? పర్ సెమిస్టర్ కానీ పర్ ఇయర్ మీకు కడతా ఉండాలి. కానీ మీరు ట్యూషన్ ఫీజు కట్టనక్కర్లేదు. ఇప్పుడు నేను జనరల్ ఇంకా ఓబీ స్టూడెంట్, నేను ఎట్లా చేయాలంటే, మీకు ఏంటంటే ఒకవేళ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లోపల 1 లాక్ లోపల ఉందనుకోండి, మీకు 100% వేవర్, అంటే ఒక్క రూపాయి మీకు కట్టనక్కర్లేదు. కానీ ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ లోపల 1 లాక్ నుంచి 5 లాక్స్ మధ్యలో ఉందనుకోండి, మీరేందంటే 66% అనేది కట్టయిపోతుంది, మిగతా 33% అనేది మీరు కట్టాల్సి వస్తుంది. సో అదంతా మాడులేసి మనం మాడుకుంటే మోడ్ ఆఫ్ అడ్మిషన్ చూసుకుంటే మనకి ఏంటంటే జేఈ మెయిన్స్ మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసినాక మీరు ఏంటంటే జోసా కౌన్సిలింగ్ అప్లై చేయాలి. జోసా కౌన్సిలింగ్ అప్లై చేసినాక జోసా కౌన్సిలింగ్ ఇంకా సీసప్ కౌన్సిలింగ్ ఉంటుంది. దానిలో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసినాక మీకు ఏంటంటే దీనిలో కాలేజ్ సీట్ వస్తుంది. సో ఆ కాలేజ్ సీట్ రావాలంటే మనకు కట్ ఆఫ్ ఉండాలి కదా. సో హోమ్ స్టేట్ కోటా, ఎవరైతే కేరళ నుంచి అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సీట్స్ కనిపిస్తుంది అనుకుంటే బయోటెక్నాలజీ కెమికల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సీట్స్ ఉన్నాయి కదా, ఇవి పరిమితం కావు. ఒకవేళ మీరు ఏ ఇయర్లో చూస్తున్నా 2024, 2025, 2023 ఏ ఇయర్లో చూస్తున్నా అక్కడ సీట్స్ 13 సీట్స్ ఉన్నాయి కదా. ఈ మీరు చూసే టైంకి ఒకవేళ 30 సీట్స్ అవ్వచ్చు, లేకపోతే 50 సీట్స్, 100 సీట్స్ అని అవ్వచ్చు, ఓకేనా? ఇక్కడ కట్ ఆఫ్ ఉన్నాయి కదా, ఓపెన్ కేటగిరీ 23,000 ఉంది, క్లోజింగ్ ర్యాంక్ చూసుకుంటే 43K ఉంది కదా. ఇదేంటంటే ఆ ఇయర్లో నేను చేస్తున్న ఇయర్లో చూసుకుంటే, నేను 2022లో చేస్తున్న ఇయర్లో, సో ఈ ఇయర్లో చూసుకుంటే ఇంత కట్ ఆఫ్ ఉంది. మీరు చూసే ఇయర్కి కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోయింది, అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు మీకు ఈ కాలేజ్ సీట్ ఛాన్స్ ఉంది. సో ఒక మనం ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ బ్రాంచెస్ ఏమేమి చూసుకుందాం, ఓకేనా? ఇది హోమ్ స్టేట్ కోటా వాళ్ళకి చూసుకోండి. మనకి ఏంటంటే హోమ్ స్టేట్ కోటా ఇంకా అదర్ స్టేట్ కోటా ఉంటుంది. హోమ్ స్టేట్ కోటా ఏంటంటే అంటే మీకు అదర్ స్టేట్ కోటా వాళ్ళతో పోల్చుకుంటే మీకు కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. సపోజ్ మీరు తెలంగాణలో ఉంటారు అనుకోండి, మీకు ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోటా కిందకు వస్తుంది. సో మీకు వేరే వాళ్ళతో పోల్చుకుంటే, సపోజ్ వేరే స్టూడెంట్కి 1000 ర్యాంక్ వచ్చినా మీకు 2000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, అది వెళ్ళిపోదు. మీకు 2000 ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చేస్తుంది. అలా ఉంటుంది. సో హోమ్ స్టేట్ కోటాకి మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు ఇక్కడ బ్రాంచెస్ ఏమి ఉందో తెలుసుకుందాం మనం. ఇక్కడ బయోటెక్నాలజీ ఉంది, కెమికల్ ఉంది, సివిల్ ఉంది, సిఎస్సి ఉంది, IEEE ఉంది, ఈసీ ఉంది, ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అదర్ స్టేట్ కోటా కూడా చూసుకోండి ఎన్ని సీట్స్ ఉన్నాయో, మనకి కట్ ఆఫ్ చూసుకోండి, ఓపెన్ ర్యాంకింగ్ ఇంకా క్లోజింగ్ ర్యాంక్ చెక్ చేసుకోండి, ఓకేనా? సో మనం ఇప్పుడు స్పోర్ట్స్ ఫెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూజీ కరికులం, ఓకేనా? మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ 4 స్క్వేర్ ఫీట్ కిలోమీటర్ ఏరియా ఆఫ్ గ్రీన్ ఏరియా ఫర్ జాగింగ్ అండ్ వాకింగ్. అంటే మీరు పొద్దున్న లేచినాక, పొద్దున్న మంచి మైండ్తో, ఫ్రెష్ మైండ్తో లేచినాక మీరు ఏంటంటే జాగింగ్ చేసి, వాకింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఒక 4 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది, అది సరిపోతుంది. మీకు ఒక 2 రౌండ్లు వేసినా సరిపోతుంది. దాని తర్వాత ఈవినింగ్ జిమ్కి వెళ్ళిపోతే సరిపోతుంది. చూసుకోండి ఇక్కడ జిమ్ కూడా ఉంది, ఓకేనా? ఓల్డ్
ఒలింపిక్ స్విమ్మింగ్ సారీ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, ఏంటంటే మీరు సండే పూట కానీ సాటర్డే పూట కానీ మీ కాలేజ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే చిల్ అవ్వచ్చు. ఓకేనా, ఎందుకంటే డైలీ మీరు కోడింగ్ స్టడీ అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో చిల్ అవ్వచ్చు. అండ్ స్కేటింగ్ రింగ్స్ ఉన్నాయి. ఓకేనా, అండ్ ఫుల్ వర్కింగ్ జిమ్నాజియం చెప్పాను కదా, ఇక్కడ జిమ్స్ ఉంటాయి. మీరు ఏంటంటే పొద్దున్న పూట జాగింగ్ వాకింగ్ చేసుకొని ఈవినింగ్ పూట ఏంటంటే జిమ్నాజియంకి వెళ్ళిపోవచ్చు. సో డైలీ మీరు ఏంటంటే నా సజెషన్ ఏంటంటే 4 ఇయర్స్ పక్క ఎవరైనా మీరు చూస్తున్న అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ పక్క మీరు అయితే జిమ్ మాత్రం చేయాలి. ఎందుకంటే మీకైతే ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్. మనకు స్టడీ అనేది ఇంపార్టెంట్ కాదు, ఉక్కుకే స్టడీ చేస్తే మన బ్రెయిన్ అది పనిచేయదు. సో అలా మనకైతే మన బాడీ కూడా పెంచుకుంది ఏంటంటే సో మంచిగా ఉంటుంది హెల్త్ పరంగా కూడా. ఓకేనా, మంచి ఫుడ్ కూడా ఉంటుంది. మీరైతే మంచి ఫుడ్ని మీరైతే హాస్టల్ ఫుడ్ ఉంటుంది కదా, మీరు ఏదైనా స్కిప్ చేయకండి. ఓకేనా, డైలీ ఫుడ్ అని తీసుకోండి. ఓకేనా, ఇక్కడ ఫుట్బాల్ ఉంటుంది, బాస్కెట్బాల్ గ్రౌండ్స్ ఉంటుంది, ఇవన్నీ ఫుల్ మెయింటైన్ ఉంటుంది. మెయింటెనెన్స్ అయితే తగ్గేదే లేదు అసలు. ఇక్కడ మీరు ఎన్ఐడీస్కి వెళ్తుందంటే అసలు మీకు మెయింటెనెన్స్ అవన్నీ అసలు తగ్గరు. ఓకేనా, ప్రతి ఒక్కటి మంచిగా వెల్ మెయింటైన్ ఉంటుంది. హాస్పిటాలిటీ చూసుకుంటే మనకైతే మంచిగా అవైలబుల్ చేస్తారు వాళ్ళు. ఓకేనా, మనకి టేబుల్ టెన్నిస్ ఉన్నాయి మనకి, అండ్ ఆల్ ఇండోర్ గేమ్స్ ఆర్ ప్రజెంట్. ఆల్ ఇండోర్ గేమ్స్ అంటే మనకి చెస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, సో స్పోర్ట్స్ అయితే అసలు మీరైతే ఆడుకుంటారు అవన్నీ వేరే విషయం. కానీ ఇప్పుడు మనకి క్యాంపస్ ఉన్న ప్లేస్మెంట్స్ గురించి మనం ఆడుకోవాలంటే ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే 9.7 lakhs ఉంది ఇండియన్ రూపీస్ చూసుకుంటే. అండ్ యావరేజ్ పర్ ప్యాకేజ్ ఫర్ సిఎస్సి చూసుకుంటే 15 lakhs ఉంది. అంటే సిఎస్ స్టూడెంట్ చూసుకుంటే అందరు మ్యాక్సిమం చూసుకుంటే మ్యాక్సిమం మీరు ఈ క్యాంపస్కి వెళ్ళి 15 lakhs ప్యాకేజ్తో బయటికి వెళ్తారు. ఓకేనా, దానిలో వరియాల్సిన పనేం లేదు. హయ్యెస్ట్ ప్యాకేజ్ చూసుకుంటే 50 lakhs ఉంది. ఓకేనా, ఇది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే యావరేజ్ ప్యాకేజ్ కానీ మనకి హయ్యెస్ట్ ప్యాకేజ్ కానీ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన కంపెనీస్ చూసుకుంటే ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గన్, సిస్కో, డిలాయిట్, ఎంఆర్ఎఫ్, టాటా వర్ ద అమోంగ్ ద హయ్యెస్ట్ పేయర్స్. అంటే ఇక్కడ చూసుకుంటే ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, హయ్యెస్ట్ పేయింగ్ అంటే 20 lakhs అబోవ్ వీళ్ళు పే చేస్తున్నారు. ఈ కంపెనీస్ హయ్యెస్ట్ పేయింగ్ అంటే 20 lakhs అబోవ్ వాళ్ళే వీళ్ళు. ఓకేనా, సో మనం ఫ్యాకల్టీ గురించి మనం ఆడుకుంటే ఫ్యాకల్టీ ఈజ్ గుడ్ అండ్ క్వాలిఫైడ్. ఓకేనా, ఫ్యాకల్టీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా క్వాలిఫైడ్ ఉంటారు, అందరు పిహెచ్డి హోల్డర్స్ ఉంటారు కదా మ్యాక్సిమం. మీరు ఎన్ఐడి చూసుకుంటే మ్యాక్సిమం పిహెచ్డి హోల్డర్స్ ఉంటారు, లేకపోతే వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్ కింద వస్తారు. ఓకేనా, అండ్ ఫ్యాకల్టీ హ్యాస్ ద ఫ్రీడమ్ టు డిజైన్ ద సిలబస్ అండ్ గెట్ అప్రూవ్డ్ టు సినేట్ బిఫోర్ టీచింగ్. ఫ్యాకల్టీ అనేది ఓన్ వాళ్ళకి ఇష్టం వచ్చిన సిలబస్ వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ 82% ఫ్యాకల్టీ హ్యాస్ ఎ డాక్టరేట్, నేను చెప్పాను కదా ఇందాకనే. సో 82% ఫ్యాకల్టీ అనేది డాక్టరేట్ పొంది ఉన్నారు. ఓకేనా, హ్యాస్ ఎ డీసెంట్ రీసెర్చ్ అట్మాస్ఫియర్. ఒకవేళ మీరు రీసెర్చ్ ఓరియంటేషన్ కిందకి వెళ్దాం అనుకుంటున్నా, లేకపోతే మీరు పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నా, మీకైతే ఇక్కడ మంచి డీసెంట్ రీసెర్చ్ ఓరియంటేషన్ అట్మాస్ఫియర్ కూడా ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇప్పుడు హాస్టల్స్ కూడా ఆడుకుంటే హాస్టల్స్ ఆర్ హెల్ప్ కొంచెం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంది హాస్టల్లో. ఇప్పుడు ఇన్ని కదా మంచి మంచి ఇస్తున్నప్పుడు ఏదో కదా వాళ్ళు తగ్గుతారు కదా, కొంచెం హాస్టల్స్లో కొంచెం ఆలోచించుకోండిగా, కొంచెం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అంతే. ఇక్కడ ఏంటంటే 11 boys hostels ఉన్నాయి అండ్ 2 girls hostels ఉన్నాయి అండ్ 4 people ఇన్ వన్ రూమ్ ఇన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్. అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ చూసుకుంటే 4 members ఉంటారు ఒక రూమ్లో, కానీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒకటే ఒక రూమ్, అంటే ఒక రూమ్కి ఒకటే మెంబర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాబట్టి మీకు ప్రైవసీ అనేది వాళ్ళు కొంచెం చూసుకుంటారు కాబట్టి అలా ఉంటుంది. దో రూమ్స్ ఆర్ మెంట్ టు హ్యావ్ 3 tendencies, హెన్స్ ఓన్లీ 3 cupboards ప్రాపర్ ఫర్ స్పేస్, 3 beds అండ్ 3 charging points. రూమ్కి ఏంటంటే ఓన్లీ 3 members అనేది టెండెన్సీ కిందకే వాళ్ళు ఏదైనా లెక్క చేస్తారు. సో మనకైతే 3 cupboards ఉంటాయి అండ్ ప్రాపర్ 3 beds ఉంటాయి, 3 charging points అయితే ఉంటాయి. దాన్ని వరగాల్సిన బలం లేదు, అన్నీ ఉంటాయి మనకి రూమ్లో చూసుకుంటే. హాస్టల్స్ అదే కామన్ రూమ్, రిక్రియేషన్ సెంటర్స్ విత్ న్యూస్ పేపర్స్, మ్యాగ్జిన్, టీవీస్ ఇవన్నీ ఉన్నా కూడా మనం ఒక్కొక్కటి సర్వం చేయము. ఎందుకంటే ఈ మధ్య చూసుకొని టీవీస్ అనేది పెడుతురు కానీ ఇక్కడ, కానీ ఎవరు టీవీస్ వాడట్లేరు. ఎందుకంటే అందరికీ ఏంటంటే ఇంటర్నెట్, మనకి టీవీ ఫోన్స్ ఉంటాయి కదా, ఇక అందరు అవే వాడుకుంటారు. సో ఇంటర్నెట్ చూసుకుంటే ఓకే ఓకే ఉంది మనకి, ఏంటంటే అప్పుడప్పుడు డిస్కనెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఫ్రమ్ సెకండ్ ఇయర్ నో రిస్ట్రిక్షన్స్ ఫర్ ద ఎంట్రీ. అంటే సెకండ్ ఇయర్ చూసుకుంటే రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు ఎంట్రీ టైంలో, మీకు ఏంటంటే ఈ టైంకి రావాలి అని చెప్పేసి రాత్రిపూట. అండ్ ఫర్ గర్ల్స్ అయితే కొంచెం బాధాకర విషయం ఏంటంటే 9 PM లోపు వచ్చేసారు. ఓకేనా, సో ఎలక్ట్రిసిటీ కట్స్ ఆర్ కామన్. ఎలక్ట్రిసిటీ అనేది కట్ అవుతుంటుంది, దానిలో కామన్, దానిలో వరయాల్సిన పనేం లేదు. మీకు ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఎందుకు గైస్, ఎలక్ట్రిసిటీ కట్ అయినంటే మీ ఫ్రెండ్స్తో చిల్ అవ్వండి. ఓకేనా, గార్డ్స్ ఇంకా మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే తెలుగులో మాడతారు, మనకి ఏంటంటే బెనిఫిషియల్ అది, అర్థం చేసుకోండి. సో హాస్టల్ మెస్ గురించి మాడుకుంటే మెస్ ఫుడ్ ఈస్ గుడ్ ఆన్ సమ్ డేస్ అండ్ బ్యాడ్ ఆన్ సమ్ డేస్. అంటే ఫుడ్ అనేది కొన్ని రోజులు బాగుంటుంది, ఇప్పుడు మనం ఇంట్లో చూసుకునే కూడా కొన్ని రోజులు ఫుడ్ అనేది అమేజింగ్ ఉంటుంది, బాగా అనిపిస్తుంది. కొన్ని రోజులు అయితే ఏంద్రయ్యా 8 నెలలు అనిపిస్తుంది ఇంట్లో కూడా ఒకసారి నార్మల్గా మనం ఆడుకుంటే. టోటల్ 11 mess options టు చూస్ ఫ్రమ్ ఆల్ అబౌవ్. అంటే టోటల్ మనకి 11 options ఉంటాయి. సో మీల్స్తో చూసుకుంటే ఏం వేరియేషన్ ఉండదు. ఓకేనా, ఫుడ్ ఈజ్ బ్లాండ్. ఓకేనా, అంటే ఫుడ్ మీరు కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. ఓకే ఓకే తినొచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ కొంచెం నారాయణ చైతన్యం చూస్తుంటే, అంటే ఎవరైనా స్టూడెంట్స్ నారాయణ చైతన్యం చదివింటే, లేకపోతే వాళ్ళు ఏంటంటే అక్కడ హాస్టల్స్ చేస్తుంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది ఫుడ్ అంతా వరస్ ఉండదు, కొన్ని మంచిగా ఉంటుంది. వరస్ట్ అంటే మళ్ళీ నారాయణ ఎవరైనా వచ్చే రోజు చేస్తాను. సో చూసుకోండి బాగానే ఉంటుంది నారాయణ కూడా, ఆల్మోస్ట్ అంతనే ఉంటుంది. సో ఇక్కడ నో
నోటబుల్ అలుమినిగా మనం ఆడుకుంటే ఇండియన్ ఫిలిం యాక్టర్స్ ఉన్నారు, కో ఫౌండర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ డేటా అనలిక్ కంపెనీస్ ఉన్నారు. అంటే మీరు ఏదంటే ఇక్కడికి వెళ్ళినాక స్టార్టప్స్ పెడతారు, మీరు హైయెస్ట్ పేయింగ్ జాబ్స్కి వెళ్తారు, మళ్ళీ లేకపోతే ఎంఎస్ డేనికి వేరే కంట్రీస్కి వెళ్తారు, సొంత కంపెనీస్ పెట్టుకుంటారు, ఇన్ని కన్నా ఆఫర్స్ ఉంటాయి. సో చాలా బాగుంటుంది ఇక్కడ. మనం ఇక్కడ మనం లాస్ట్ పాయింట్ కూడా మనం ఆడుకుంటే ఫెస్ట్ గురించి ఆడుకుంటే రాగం RAGAM రాగం అనే ఫెస్ట్ ఉంది, యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్, ఏంటంటే ఎవ్రీ ఇయర్ నడుస్తుంటుంది. అండ్ ఇంకా ఒక ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ చూసుకుంటే సెలబ్రిటీస్ అయితే వస్తారు ఇక్కడ, ఫర్హాన్ అక్తర్ అండ్ శంకర్ మహాదేవన్ ఆర్ సమ్ ఆఫ్ ద గెస్ట్ హైలైటింగ్స్. ఎందుకంటే ఎవ్రీ చూసుకుంటే ఎక్కువ గెస్ట్స్ అలా షారుఖ్ ఖాన్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గెస్ట్ అని వస్తూ ఉంటారు. ఒక మనకి మలయాళం కాబట్టి మలయాళం స్టార్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటారు, అంటే కేరళ కాబట్టి కేరళ నుంచి ఎక్కువ స్టార్స్ వస్తూ ఉంటారు. మనం ఏంటంటే వరంగల్ చూసుకుంటే మన తెలంగాణ మన తెలుగు స్టార్స్ ఉంటారు కాబట్టి సౌత్ ఇండియా నుంచి వస్తారు కదా, అలా డిఫరెంట్ వస్తూ ఉంటారు. సో మీకైతే అలాంటి వరి కావాల్సిన పనేం లేదు ఓకేనా. సో నాకు తెలిసి మీకు అయితే నచ్చింది అనుకుంటే ఒకవేళ వీడియో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కానీ మన ఇష్టం అక్కడ కూర్చో ఫాలో చేసుకుని ఓకేనా, మీ ఇష్టం ఉంటుంది ఓకేనా, ఎందుకంటే మన లేటెస్ట్ అప్డేట్స్ కానీ అక్కడ దొరుకుతూ ఉంటాయి. సో గైస్ అంతే కదా వీడియో, నాకు తెలిసి మీకు ఎన్నటి క్యాలిక్యులర్ గురించి కొంచెం ఐడియా వచ్చింది అనుకుంటా. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే అక్కడ లైక్ బటన్ క్లిక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా. కలుద్దాం ఇంకెళ్ళి, అప్పటికైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పటికైతే బాయ్.